Philippians chapter 3 verse 12 to 14. 12 నుంచి 14 వచనాలు చదువుతాను, గమనించండి. 12 నుంచి 14, Philippians chapter 3 verse 12 to 14. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలచుకొనను. అయితే ఒకటి చేసిన, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరుగుపెట్టుచున్నాను. ఈరోజు ఈ వర్తమానం వినటానికి వచ్చిన మీ హృదయాలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి అంతర్భాగమైన గర్భమైన విషయాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఈ చాప్టర్లో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ 12 నుంచి 14 వచనాల విషయం ఒక మాటను మనం గుర్తించదాం. ఆయన అన్నాడు, చూడండి అక్కడ 12 వచనంలో ఉంది, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వలనని. ఏంటంటే వాక్యం చెప్తుంది, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో. ఏమంటే యేసు ప్రభు మనల్ని పట్టుకున్నాడా, మనం యేసు ప్రభు పట్టుకున్నామా? నిజానికి ఆలోచించండి ఒకసారి, ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడా, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నేనున్నాను దా అన్నారా? ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడా? షూరా ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడా? ఎవరో చెప్పుంటారు యేసు ప్రభు నమ్మకం మంచి జరుగుద్ది, లేకపోతే ఏదో చెప్పుంటారు. నువ్వు నమ్మావు, నువ్వు నమ్మేటప్పటికీ అప్పటికి అర్థమైంది ఆయన నీ గురించి ఆలోచించాడని, నీ గురించి చింతిస్తున్నాడని, నీ గురించి ప్రాణం పెట్టాడని, నీ గురించి తిరిగి లేచాడు, నీ గురించి వస్తాడు, నేను ఎలా బ్రతకాలో చూపించాడని. అదే కదా జరిగింది. సరే, ఆయన నిన్ను పట్టుకున్నారు. ఆయన పట్టుకున్న వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు నా సొత్తు అన్నాడు. అమెన్. అంతేకాదు ఆయన ఇంకేమన్నాడు తెలుసా, నిన్ను దత్తత తీసుకున్న వారసుడు అన్నాడు. అమెన్. నిన్ను వారసుడు కాని తర్వాత నీకు ఆయన ఒక పని చేద్దాం అనుకుంటున్నాడు, ఒక బహుమానం ఇద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు, ఇట్స్ అ గిఫ్ట్, ఒక గొప్ప బహుమానం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. అయితే మానవ బలహీనతలు అన్నిటికీ బహుమానం ఆయన ఇస్తాడా, లేదా మనం తీసేసుకోవాలి వెళ్ళి? మోసం. ఏంటంటే ఆల్రెడీ బహుమానం పొందేసుకున్నామనేటట్లు మనుషులు కనపడితే అది మోసమే. అది నిజంగా ఒకరోజు ఒక సమయంలో వస్తుంది. ఆ బహుమానం వచ్చే దినాన్ని మనం గుర్తించాలి. ఈ బహుమానం విషయంలో మనకు వస్తుంది అని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు. అనుకుంటున్నారా, కొంతమంది అనుకుంటున్నారా, బహుమానం ఆయన ఇస్తాడా ఇవ్వడా? అందరికీ ఇస్తాడు, కొంతమందికి ఇస్తాడా? అందరికీ ఇస్తాడు అనేది నిజం. దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాడు, దేవుని చేత పట్టబడిన వాడు ఎలా బ్రతుకుతాడో ఒకసారి ఆలోచించేద్దాం. నీ బలహీనతలు గుర్తించబడతాయి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే నిజమైన భక్తి చేయడానికి క్రీస్తు చేత పట్టబడిన ప్రతి వ్యక్తి జీవితంలో జరగాల్సిన కెమిస్ట్రీ ఇదే. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నీతో చెప్పేది ఏంటంటే నీ బలహీనత ఏంటి అది గుర్తించేలా చేస్తాడు. వాట్స్ యువర్ వీక్నెసెస్, ఇట్స్ నాట్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, నీ బలహీనతలు గుర్తించేలా చేస్తాడు. రెండోది, బలవంతుడైనటువంటి యేసు ప్రభు సహాయాన్ని పొందుకోవడానికి నువ్వు ఆయన దగ్గరికి వస్తావో లేదో చూస్తాడు. బలహీనతలు నీవి, బలం ఆయనవి. ఆయన బలాన్ని పొందుకోవడానికి యేసు దగ్గరికి రావడానికి నీకు సహాయం కొరకు పొందుకోవాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీ పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసి దేవుని యొక్క వాక్య ప్రకారం నేను నడుచుకునేలాగా చేసి యేసు ప్రభులాగా మార్పు చెంది పరలోకంలో ధనము, స్థలము, పేరు లేక కుర్చీ నీకు పొందుకునేలా చేసి అప్పుడు చనిపోయిన తర్వాత భూమి మీద నుంచి పరలోకంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఆయన నీకు ఆ బహుమానం లేక ఆ కిరీటం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. దిస్ ఈజ్ అ క్రిస్టియన్ వాక్.